డిమాండ్ల కోసం వట్టిగా కొట్లాడితే పట్టించుకునేటోళ్ళు ఎవ్వరూ లేరు. ఇయ్యాల రేపు కొట్లాటలు కూడా వెరైటీగా ఉండాలి. నిరసనలు చేస్తే నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా ఆగి చూడాలి. టీవీలు చూసేటోళ్ళు అయితే అబ్బాయి ఏం చేస్తుర్రులా అని అనుకునేటట్టు చేయాలి. అప్పుడే ముంగటేసుకున్న లొల్లికి ఏమైనా ఫాయిదా ఉంటుంది. ఇగో అట్లే గమ్మత్తుగా నడుస్తున్నాయి ఏపీల లడాయిలు. అవు మస్తు గమ్మత్ అంటే గమ్మత్తుగానే నడుస్తున్నాయి ఏపీల లొల్లులు. కడుపు గాలి వాళ్ళు ఏడుస్తుంటే గమ్మత్తేంది అని అనుకునేరు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు లొల్లులు వెరైటీగా చేస్తుర్రు అంగన్వాడి అక్కశైన్లెళ్ళు, మున్సిపల్ సఫాయి కార్మికులు. డిమాండ్ల కోసం తీరొక్క తీర్లా ఇగింత గట్టిగా కొట్లాడుతుర్రు. నెరీ 25 దినాల వట్టి కొట్లాడుతున్న అంగన్వాడి అక్కశైన్ల లొల్లులైతే చిన్నగా నడుస్తలేవు. అగ చూడుర్రి, నడుమ సెల్ ఫోన్లు, వాటి నడుమ షీరలు పెట్టి నమః నమః అని ఎట్లా పూజలు చేస్తున్నారో. ఇక గిట్ల చేయాలి నమః. 25 దినాల వాటి సమ్మె చేస్తుంటే కనబడతలేదా? నమః అని చిత్రమైన మంత్రాలు చదువుకుంటా సర్కార్ కు గట్టిగా పూసగుచ్చుతుర్రు అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో ఉండేటి అంగన్వాడి అక్కశైన్లెళ్ళు. అంతేకాదు ఆ టెంక చెక్క భజన చేసుకుంటా కోలాటం ఆడుకుంటా కూడా చేసిర్రు లొల్లులు. ఇక ఇప్పుడు వచ్చేది సంక్రాంతి కాబట్టి నిరసన చూపెట్టనీకే పండుగను కూడా గట్టిగా వాడుకుంటుర్రు. ఇగో అట్లా పుట్టపర్తి ఆర్డీఓ ఆఫీస్ కడ ఓ గంగిరెద్దుకు వినతి కాగితం ఇచ్చిర్రు. పసుపు ముఖం ఎంతో ఛాయ, గోవు మహాలక్ష్మికి కోటి దండాలు, గోవు మహాలక్ష్మికి కోటి దండాలు, కోరినంత పాడి నిండు కడవల్లు, గోవు మహాలక్ష్మికి కోటి దండాలు. పత్రము అందజేస్తున్నాము జగనన్న, దయచేసి మమ్మల్ని కరుణించి 25 రోజులుగా నిరవధిక సమ్మె మేము చేస్తున్నాము, దయచేసి మా మొర ఆలకించన్న. చూస్తున్నారా, మా అక్కశైన్లతోటి శీనగుండది ముచ్చట పాట వాడి గంగిరెద్దుకు వినతి కాగితం ఇచ్చి మరీ సర్కార్ కు సురుకులొత్తుతున్నారు. మాట తప్ప మడమ దిప్ప అని చెప్పి 5 ఏళ్ళు అవుతున్నది కదా సారు, ఏమాయే అని సీఎం సార్ కు ఒక తీరుగా బతిలాడుకుంటురు పాపం. ఇక అంగన్వాడి ఆడోళ్ళ లొల్లులు గిట్లుంటే ఇంకో పక్క మున్సిపల్ సఫాయి కార్మికుల లడాయి సై అంటే సై అన్నట్టే సాగుతున్నది. కరుణించయ్యా సీఎం జగన్ సారు అని గోడెల్ల పోసుకుంటా పొలుదండాలు పెట్టిర్రు పుటపర్తిలా. అటు కడపలా ఇటు అనంతపురంలా గుండ్లు గీయించుకొని సై అంటే సై అన్నట్టే నిరసనకు దిగిర్రు కార్మికులంతా. అనంతపురంలోనైతే అరగుండ్లు అరమీసాలు గీయించుకొని తగ్గేదేలే అన్నట్టు కొట్లాడిర్రు. చూస్తున్నారు కదా ఎట్లా నడుస్తున్నాయో ఏపీల లడాయిలు. ఇట్లా తీరొక్క తీర్ల నిరసనలే కాదు, చెత్తెత్తి పోసే చేతులతోనే రోడ్ల మీద చెత్త తెచ్చిపోస్తుర్రు. కదిరిపట్నంలో అట్లే చేసిర్రు. అంతేకాదు పర్మనెంట్ కార్మికులతోని చెత్తెత్తే పనులు చేయించితే అడ్డం తిరిగి అడ్డుకున్నారు. హిందూపురంలో అట్లా చేస్తేనే నడమ పోలీసులు వచ్చేటాళ్లకు దెబ్బలు తాకినాయి కొందరికి. ఇట్లా అటు వాళ్ళు ఇటు వీళ్ళు కలిసి ఏపీ కుతకుతా ఉడుకుతున్నది. మరి ఈ లొల్లులకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో, ఆఖరికి సర్కారు వాళ్ళు ఏం చేస్తారో చూసుకుంటావు.